फ्रेंड्स वेलकम बैक टू मई चैनल एला उन्नारु अंदरू बागुन्नारा नेनु कूडा चाला बागुन्नानंडी मीरु कूडा बागुन्नारु अनुकुंटुन्नानु सो मुंदैते मन चैनल की मी अंदरिकी वेलकम चेप्पिस्तुन्नानु ई रोजु वीडियोलो नेनु मीकु ऑरिगानो अलागे चिली फ्लेक्स नी इंट्लोने एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु चूसेयंडी चूसे मुंदु चिन्न रिक्वेस्ट अंडी मीरेवरैना ओकवेळ मन चैनल नी फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोनी पक्कने उन्न बेल ऐकान नी क्लिक चेस्ते नेनु चेसे फ्यूचर वीडियोस अन्नी मी मोबाइल की नोटिफिकेशन गा वस्तायि सो प्रोसेस एंटो चूसेद्दाम ఏంటి ఆకులు అనుకుంటున్నారా ఇవేనండి ఆరిగానో అంటారు సో మనకి ఏంటంటే ఇక్కడ వీటిని వాము ఆకులు అంటారు వాము చెట్టు అండి ఇప్పుడు నా చేతిలో ఉంది కదా ఈ చిన్న కొమ్మని మనం నాటితే చాలు చక్కగా గ్రో అయిపోతుంది ఈజీగా చక్కగా మనకి చిన్న పిల్లలకి కూల్ గా ఉన్నప్పుడు వీటిని యూస్ చేస్తారు నేను నెక్స్ట్ వీడియోలో అదెలా కూడా చెప్తాను ఇలాగా ఈ ఆకుల్ని మనకి ఎన్నైతే కావాలో అన్ని ఆకుల్ని తీసుకొని నేను వాటర్ తో క్లీన్ చేసుకుంటున్నాను డస్ట్ అది ఉంటుంది కదా ఇలాగా వాటర్ తో క్లీన్ చేసుకొని తడి లేకుండా క్లాత్ తో తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆకుల్ని ఇలా పల్చగా పెట్టుకొని ఎండ్లో పెట్టుకుంటే మినిమం ఒక 10 డేస్ పడుతుంది ఇవి ఆరడానికి పూర్తిగా డ్రై అయిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలన్నమాట సో అది కొంచెం లాంగ్ ప్రాసెస్ అన్నమాట అలా కూడా చేసుకోవచ్చు అలా కాకుండా ఇప్పుడు నేను ఇంకొక ప్రాసెస్ చూపిస్తాను ఇదేంటంటే ఇప్పుడు మనం తడి లేకుండా శుభ్రంగా తుడుచుకున్నాం కదా వీటిని స్టవ్ మీద ఏదైనా ఒక పాన్ పెట్టుకొని అందులో ఈ ఆకుల్ని ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అన్నమాట లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద కాకుండా కూడా ఓవెన్ ఉంటే ఓవెన్ లో కూడా డ్రై చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ స్టవ్ మీద అనేది ఏంటంటే మనకి స్వీట్ గా అయిపోతుంది అందరికీ తెలుస్తుందని నేను స్టవ్ మీదే చూపిస్తున్నాను నాకు కూడా ఓవెన్ లేదు పాత కళాయిలు ఉంటాయి కదా ఐరన్ వి కాని రాతండి వి కాని సో ఎందులో అయినా ఇవి మనం ఫ్రై చేసుకోవచ్చు జస్ట్ అంటే డ్రై రోస్ట్ లాగా చేస్తున్నాం అన్నమాట ఇక్కడ ఇప్పటికే 70% వరకు ఇవి చక్కగా డ్రై అయిపోయాయి చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను ఒకసారి మనం ఇలా పట్టుకొని ఇట్లా అన్నప్పుడు మొత్తం స్మాష్ అయిపోవాలి అంతవరకు వీటిని రోస్ట్ చేసుకోవాలన్నమాట ఆల్మోస్ట్ అయిపోయినట్లుంది ఒకసారి చెక్ చేస్తున్నాం చూడండి ఇలా అయిపోవాలన్నమాట పొడి పొడిగా ఇప్పుడు నాకు రెడీ అయిపోయాయి వీటిని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను మీరు కావాలి అంటే చేతితో స్మాష్ చేసుకోవచ్చు లేదు ఈవెన్ గా అంత పౌడర్ లాగా రావాలి అనుకుంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు చిన్న జార్ ఒకటి తీసుకొని నాకైతే మిక్సీకి వేయన అవసరం లేదు అనిపిస్తుంది చూసారు కదా అన్నిటిని ఇలా స్మాష్ చేసుకుంటున్నాను ఇంతేనండి ఆరిగానో అంటే ఇది మినిమం 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట ఫ్రిజ్ లో పెట్టుకుంటే గాజు చీసాలో పెట్టుకొని హెయిర్ టైట్ గా ఉండేటట్లుగా చూసుకొని ఫ్రిజ్ లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు మనం యూస్ చేసుకోవచ్చు సో చూసారు కదండి ఆరిగానో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చితే గనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆరిగానో అయితే రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఈ చిల్లీ ఫ్లేక్స్ లో కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి డ్రై రోస్ట్ చేసి మనం చేసుకోవచ్చు లేదంటే ఒక గంట పాటు ఎండలో పెట్టుకొని ఆరిపోయిన ఎండు మిరపకాయల్ని ఇలా మిక్సీలో వేసుకొని స్టెప్ 1 లో ఉంచే బ్లెండ్ చేసుకోవాలి జస్ట్ 1 సెకండ్ మిక్సీ పట్టాలి మళ్ళీ ఆపాలి 1 సెకండ్ మిక్సీ పట్టాలి మిక్సీ ఆపాలి అలాగా ఒక 5 టైమ్స్ చేస్తే ఇలాగ చిల్లీ ఫ్లేక్స్ రెడీ అవుతాయి అన్నమాట అర్థమైంది కదా మిక్సీని హైగా పెట్టుకోకూడదు హై స్పీడ్లో పెడితే ఏమవుతుంది అంటే పౌడర్ అయిపోతుంది అలా అవ్వకుండా లోలో పెట్టుకుని ఇలా మిక్సీ ఒక 5 టైమ్స్ చేస్తే మనకి చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోతాయి అన్నమాట ఇవి హెయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 1 ఇయర్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్